చాలా క్విక్గా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ అంటే ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ చాలా క్యాజువల్గా మా ఊర్లో కూర్చొని రాసుకున్న స్టోరీ ఇది, ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ. అదేంటది కట్టే కొట్టే తెచ్చేలాగా అలా చెప్పేశారు కాదు కదా. ఒక్క నిమిషం, అంటే ఒక్క క్వశ్చన్ అడుగుతా, మీరు ఎప్పుడైనా ఇలా ఒక క్రైమ్ సీన్లో ఇన్వాల్వ్ అయ్యారా తెలియకుండా కానీ? ఎప్పుడు, మరి ఎలా ఈ థాట్, హౌ? అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ఈయన నవ్వడం తప్ప మాట్లాడరా భరత్ గారు, అంతేనా? చరణ్య చెప్పుదా. అవునా, ఓహో ఓకే సార్. పోనీ ఒక మంచి గాసిప్ చెప్పేసి వెళ్ళిపోండి, ఒక మంచి గాసిప్. ఎనీ గాసిప్, ఏదో చెప్పే వదలదు, లేకపోతే ఇవి కరెక్ట్. నీకు నా పాయింట్ అర్థం. యా అభిమాని, ఒక గాసిప్. ఆహా ఆహా, మీద ఏమైనా గాసిప్ విన్నారా? విన్నదా? యూట్యూబ్లో మొన్నే చూసా ఆహా మీద ఒక కొత్త గాసిప్. తెలుసా, చిరంజీవి గారు కూడా అసలు కొత్త తొందరలో షో చేయబోతున్నారంట ఆహాలో. గాసిప్, కొత్త ఫ్రెష్ గాసిప్ అని ఆహా రీసెంట్గా విన్నది నేను. సో ఇలాంటి గాసిప్లు మీకు కూడా ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి, ఓకేనా? నాకు అర్థమైంది, ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ప్రియమణి గారి గురించి అందరూ ఏంటో వాళ్ళు అనుకుంటారు అంతే. ఆవిడ సీనియర్, సీరియస్ ఏమో, మాట్లాడరేమో, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారేమో, బట్ షీస్ సో హంబల్, సో డౌన్ టు ఎర్త్, సో స్వీట్ లేడీ, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఎస్, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, ఇన్ని లాంగ్వేజెస్లో చేసి నేషనల్ అవార్డ్ గెలుచుకుని అండ్ సీ షీస్ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, సో స్వీట్ ఆఫ్ యూ.